హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఇంగ్లీష్ వాలాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బై వేణు మరిదు. డియర్ ఫ్రెండ్స్, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వి డిస్కస్డ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద బి ఫార్మ్ వర్డ్స్ ఆర్ లింకింగ్ వర్డ్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఆల్సో ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, బోత్ దీస్ టెన్సెస్, ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యావ్ గాట్ ద సేమ్ లింకింగ్ వర్డ్స్. ఓకే మిత్రులారా, మనము ఈరోజు క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనే దాంట్లో ఉన్నటువంటి బీఫామ్ వర్బ్స్ని చూద్దాం. అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సేమ్ లింకింగ్ వర్బ్స్ లేదా సేమ్ బీఫామ్ వర్బ్స్ని వాడటం జరుగుతుంది. ఓకే రైట్. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం చెప్పుకున్నాం, ఇట్ డిస్క్రైబ్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్ విచ్ హ్యాస్ గాట్ ప్రజెంట్ రిలెవెన్స్ ఆర్ కరెంట్ రిలెవెన్స్. మనకు తెలుసు, ఒక యాక్షన్ పూర్తయి అది వర్తమానంతో సంబంధం కలిగి ఉన్నటువంటిది, లింకప్ అయి ఉన్నటువంటిది, లేదా ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యి దాని రిజల్ట్ స్టిల్ విజిబుల్ ఇంకా కనిపిస్తూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తామని చూసాము. అంతేకాకుండా ఒక యాక్షన్ పాస్ట్ టు ప్రజెంట్ అంటే కొంతకాలం క్రితము ప్రారంభమై అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే దాన్ని కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పొచ్చని తెలుసుకున్నాం. ఓకే, అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ టెన్స్ కూడా ఉంది, అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, దట్ ఆల్సో ఇండికేట్స్ ఎన్ యాక్షన్ దట్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రజెంట్. అంతేకాకుండా గతంలో ప్రారంభమయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పనులను, ఆ చర్యలను గురించి చెప్పడం కోసం ఈ ప్రజెంట్ టెన్సెస్ లో నాలుగవదైనటువంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంది. ఓకే, ఈ రెండు టెన్సులలో కూడా మనకు సేమ్ బీఫామ్ వెర్బ్ కనిపిస్తుంది అన్నమాట. ఓకే రైట్, అది ఏంటి అంటే హ్యావ్ బీన్ లేక హ్యాస్ బీన్ అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోను ఉండేటువంటి బీఫామ్ వెర్బ్ అన్నమాట. ఓకే, నౌ వి విల్ డీల్ విత్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ బీఫామ్ వెర్బ్ ఆర్ లింకింగ్ వెర్బ్ ఇన్ దీస్ టూ టెన్సెస్. ఇప్పుడు ఈ రెండు టెన్సుల్లో ఉన్నటువంటి ఈ బీఫామ్ వెర్బ్ అయినటువంటి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో మనకు డిఫరెంట్ పర్సన్స్ ఉంటారని తెలుసు, వాటిని మనం సబ్జెక్ట్స్ గా వాడతాము, ఐ వి యు, ఓకే, హీ షీ ఇట్, రాజు, సూజి, దే, ప్లస్ ప్లూరల్స్, ఎనీ ప్లూరల్ నెంబర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, వాటి ముందు చెప్పుకునే ముందు మనం ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ అడుగుతున్నాడు ఈయన, ఓ లాంగ్ టైమ్ నో సీ, లాంగ్ టైమ్ నో సీ అంటే ఐ హావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్, ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజులు అవుతుంది మీరు కనపడలేదు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ లో మనకు ఎవరన్నా ఎక్కువ రోజులు కనిపించకపోతే వాళ్ళని మనము ఓ లాంగ్ టైమ్ నో సీ, ఏంటి మిమ్మల్ని చూసి చాలా కాలం అవుతుంది అనొచ్చు. అప్పుడు ఈమె ఏమి సమాధానం చెప్తుంది చూడండి, వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఈ షీ గివింగ్. ఓకే, యా ఐ హావ్ బీన్ ఆన్ లీవ్ ఫర్ 6 మంత్స్. చూసారా ఏం చెప్తుందో ఈమె, యా ఐ హావ్ బీన్ ఆన్ లీవ్ ఫర్ 6 మంత్స్ అంటే నేను ఇక్కడ 6 నెలల నుంచి సెలవులో ఉన్నాను, నేను 6 మంత్స్ నుంచి సెలవు మీద ఉన్నాను, సెలవులో ఉన్నాను అని చెప్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఈ హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ ఏం చెప్తాయంటే దే ఇండికేట్ కండిషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, మనకు తెలుసు బీఫామ్ వెర్బ్ అనేది ఎప్పుడు కూడా, లేదా లింకింగ్ వెర్బ్ అనేది ఎప్పుడు కూడా, ఇట్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మన ఇంకేదైనా ఒక ఐడియా కానీ ఉంటూ ఉన్నారు ఉన్నారు అని చెప్తే అప్పుడు మనం దాన్ని బీఫామ్ వెర్బ్ అంటాము. సో ఇక్కడ ఐ హావ్ బీన్ ఆన్ లీవ్, నేను సెలవులో ఉంటూ ఉన్నాము లేదా సెలవులో ఉన్నాము ఫర్ 6 మంత్స్, 6 నెలల నుంచి నేను సెలవులో ఉన్నాను అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేవి
ఉన్నారు, ఉన్నది, ఉన్నాడు, ఉన్నవి అని తెలియజేస్తాయి అన్నమాట. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకే, రైట్. సో హ్యాస్ బీన్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, రాజు, సుజి ఎట్సెట్రా థర్డ్ పర్సన్ సింగులర్ లో వాడతాము. మిగతా అన్నిటి కూడా హ్యావ్ బీన్ అనేది వాడతాము. మొత్తం మీద హ్యావ్ బీన్ అంటే ఉంటూ ఉన్నారు, కొంతకాలం నుంచి ఉన్నారు, లేదా హ్యాస్ బీన్ కొంతకాలం నుంచి ఉన్నది, ఉన్నాడు, ఉండెను అనే మీనింగ్ లో చెప్తూ ఉంటాం అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాస్ బీన్ ఉపయోగించబడింది ఎందుకంటే షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఓకే, షీ హ్యాస్ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015 అంటే 2015 నుంచి ఆమె ఈ ఆఫీస్ లోనే ఉన్నది అంటే ఈ ఆఫీస్ లోనే పని చేస్తూ ఉన్నది అని మీనింగ్ అనమాట. ఇక్కడ ఉన్నది 2015 నుంచి ఈ ఆఫీస్ లోనే ఉంటూ ఉన్నది, ఉన్నది హ్యాస్ బీన్. ఓకే, అంటే ఇట్ ఇండికేట్స్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ టు ద ప్రజెంట్ అంటే గతం నుంచి ఇప్పటి వరకు ఉంటూ ఉన్నారు ఒక స్థితిలో అనేది ఇక్కడ హ్యావ్ బీన్ ద్వారా, హ్యాస్ బీన్ ద్వారా తెలియజేయబడుతుంది. ఆ రెండు కూడా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోను రెండు టెన్స్ లోను ఒకే విధంగా ఉంటాయని మనం గమనించాలి. ఓకే, రైట్. సో ఇంతే కాకుండా మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ ఆల్సో గాట్ అ వెరీ ఫన్నీ మీనింగ్. ఓకే, ఇంకా దీంట్లో ఒక గమ్మత్తు కూడా ఉంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ we can also indicate a completed or past event by using this have been or has been. ante kaakunda have been ni has been ni upayoginchi manu oka completed action ni kuda manam cheppochu. For example, ఇక్కడ చూడండి, I have been to London 3 times అంటే నేను 3 సార్లు లండన్ ని చూశాను, లండన్ 3 సార్లు వెళ్ళి వచ్చాను. Have been, has been అన్నప్పుడు మనం ఒక సర్టన్ ప్లేస్ చెప్పినప్పుడు మీరు జస్ట్ విజిటెడ్ దట్ ప్లేస్, ఓకే, వెంట్ దేర్ అండ్ కేమ్ బ్యాక్, అక్కడికి వెళ్ళి వచ్చాము, మేము ఆ ప్రదేశాన్ని చూసాము లేదా దర్శించాము అనే మీనింగ్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాండ్ మదర్ హ్యాస్ బీన్ టు సీ అస్ ట్వైస్ ఇన్ ద సమ్మర్ హాలిడేస్ అంటే మా అమ్మగారు ఎండాకాలం సెలవుల్లో మమ్మల్ని చూడటానికి మన 3 సార్లు వచ్చారు అనే మీనింగ్ అన్నమాట హ్యాస్ బీన్. ఓకే, దట్ మీన్స్ హ్యాస్ విజిటెడ్ అండ్ గాన్ బ్యాక్. ఓకే, వచ్చారు, వెళ్ళారు అనే మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అంటే డిడ్ గో వెళ్ళారు లేదా డిడ్ కమ్ వచ్చారు అక్కడికి అనే మీనింగ్ కలిగి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ బీన్ టు ఆస్ట్రేలియా అంటే మీరు ఎప్పుడన్నా ఆస్ట్రేలియా వెళ్ళారా. ఓకే, డిడ్ యూ ఎవర్ గో టు ఆస్ట్రేలియా అండ్ కమ్ బ్యాక్, మీరు ఎప్పుడన్నా ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చారా అని దాంట్లో మీనింగ్ ఉంటుంది అనమాట. ఓకే, హ్యావ్ యూ బీన్ టు ఆస్ట్రేలియా, మీరు ఎప్పుడన్నా ఆస్ట్రేలియా వెళ్ళారా. నో, బట్ ఐ హావ్ బీన్ టు న్యూజిలాండ్ 3 times, బట్ ఐ హావ్ బీన్ టు న్యూజిలాండ్ 3 times, నేను ఆస్ట్రేలియా వెళ్ళలేదు కానీ న్యూజిలాండ్ మాత్రము 3 సార్లు వెళ్ళొచ్చాను, ఇట్లా అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, మనవాడు థియేటర్ దగ్గర ఉన్నాడు, తన ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఏమని, ఐ హావెంట్ బీన్ టు ద థియేటర్ ఫర్ ఏజెస్. ఫర్ ఏజెస్ మీన్స్ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ళు, ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఓకే, ఐ హావెంట్ బీన్ టు ద థియేటర్ ఫర్ ఏజెస్ అంటే అరే నేను సినిమాకు వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది. దట్ మీన్స్ హీ డిడెంట్ సీ ఏ ఫిల్మ్ ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజులు బట్టి అతని సినిమాలకి వెళ్ళట్లేదు అని అర్థం అనమాట ఇక్కడ. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఆల్సో ఇండికేట్స్ ఏ కంప్లీటెడ్ యాక్షన్, అది పూర్తయిన పనిని కూడా తెలియజేస్తుంది. ఎస్పెషల్లీ కమ్ అండ్ గో అనేటువంటి మీనింగ్ లో అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనము డియర్ ఫ్రెండ్స్ డిఫరెంట్ సెంటెన్సెస్ ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎలా చెప్తారో తెలుగు మీనింగ్ తో సహా చూద్దాము. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఐ తీసుకుందాం. ఓకే, ఇదే సెంటెన్స్ మనం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఆన్ లీవ్, సెలవులో ఉండుట ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రైట్. సో ఇప్పుడు అసర్టివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ లో ఈ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనే బి ఫామ్ వెర్బ్ ని మనము డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి చూద్దాము. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ, ఓకే, రైట్. సో ఐ హావ్ బీన్ సిక్ ఫర్ 6 months, ఐ హావ్ బీన్ సిక్
ఫర్ 6 మంత్స్ అంటే నేను 6 నెలల నుంచి చాలా జబ్బుగా ఉన్నాను, నాకు జబ్బుగా ఉంది, నలతగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ నెగటివ్స్ నేను చూద్దాం. నెగటివ్, ఐ హావెంట్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే నేను 6 నెలల నుంచి జబ్బుగా లేను, నలతగా లేను, జబ్బు పడి లేను. ఓకే, ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఓకే, హ్యావ్ ఐ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హ్యావ్ ఐ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, 6 నెలల నుంచి నేను జబ్బు పడి ఉన్నానా. నెక్స్ట్ వన్ నెగటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఓకే, హావెంట్ ఐ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హావెంట్ ఐ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, 6 నెలల నుంచి నేను నలతపడి జబ్బు పడి ఉన్నానా. ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ యు సెంటెన్స్ చూసినప్పుడు మనము ఓకే ఎస్సెక్టివ్ తీసుకుందాం. అంటే ఫస్ట్ పర్సన్ ఐ వి ఒకటే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్స్. యు సెకండ్ పర్సన్ లో కూడా సేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. యు అంటే నీవు మీరు అని మీకు తెలుసు. ఎస్సెక్టివ్ చూద్దాం. ఓకే, యు హ్యావ్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, యు హ్యావ్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే నువ్వు 6 నెలల నుంచి జబ్బు పడి ఉన్నావు. నెగటివ్ చూడండి, యు హావెంట్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే 6 నెలల నుంచి నీకు జబ్బుగా లేదు. హ్యావ్ యు బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, 6 నెలల నుంచి నువ్వు జబ్బు పడి ఉన్నావా. హావెంట్ యు బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హావెంట్ యు బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, 6 నెలల నుంచి నువ్వు జబ్బు పడి లేవా, నీకు నలతగా లేదా అనే నెగటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ హీ షీ ఇట్ ఓకే ఆర్ ఎనీ అదర్ సింగులర్ నౌన్ తీసుకున్నప్పుడు హ్యాస్ అనేది ప్లస్ బీన్ అనేది ఉపయోగించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకున్నాము. ఓకే, రైట్. సో హీ హ్యాస్ బీన్, ఇప్పుడు చూడండి హ్యావ్ బీన్ కాదు హ్యాస్ బీన్, హీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే అతను 6 నెలల నుంచి జబ్బు పడి ఉన్నాడు. హీ హ్యాజెంట్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హీ హ్యాజెంట్ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, అతను 6 నెలల నుంచి జబ్బు పడి లేడు. ఓకే, నెక్స్ట్ వన్ హ్యాస్ హీ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హ్యాస్ హీ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే అతను 6 నెలల నుంచి జబ్బు పడి ఉన్నాడా. హ్యాజెంట్ హీ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్, హ్యాజెంట్ హీ బీన్ సిక్ ఫర్ 6 మంత్స్ అంటే అతను 6 నెలల నుంచి జబ్బు పడి లేడా. ఇట్లా మనం డిఫరెంట్ టైప్ సెంటెన్సెస్ ని ఇందులో నిర్మించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సూజీ, ఫర్ ఎగ్జాంపుల్ సూజీ ఓకే ఈమె ఇక్కడ 2015 నుంచి పనిచేస్తూ ఉంది కదా, ఇక్కడ ఉందన్నమాట. ఓకే, షీ హాస్ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, 2015 నుంచి ఆమె ఈ ఆఫీస్ లోనే ఉన్నది. అంటే స్టార్టెడ్ వర్కింగ్ హియర్ ఇన్ 2015 అండ్ స్టిల్ హియర్ అండ్ స్టిల్ విత్ ద సేమ్ కంపెనీ. అంటే 2015 జాయిన్ అయ్యి ఆమె ఇప్పటికీ ఈ కంపెనీ తోటే ఉన్నారు అనే మీనింగ్ అనమాట. ఓకే, హ్యాస్ బీన్ ఉంటూ ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు ఈ సెంటెన్స్ తీసుకుందాం. ఓకే, సుజీ హ్యాస్ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, అసర్టివ్ సెంటెన్స్. సుజీ హ్యాస్ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, 2015 నుంచి కూడా సుజీ ఈ ఆఫీస్ లోనే ఉన్నారు అంటే ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. నెగటివ్ సెంటెన్స్, సుజీ హాజెంట్ బీన్, నెగటివ్, సుజీ హాజెంట్ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015 అంటే 2015 నుంచి సుజీ ఈ ఆఫీస్ లో ఇక్కడ లేరు, పనిచేయటం లేదు. ఓకే, హ్యాస్ సుజీ బీన్ హియర్ సిన్స్ 2015, హ్యాస్ సుజీ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, 2015 నుంచి కూడా సుజీ ఈ ఆఫీస్ లోనే ఉంటూ ఉన్నారా, ఇక్కడే ఉన్నారా, ఇక్కడే పనిచేస్తూ ఉన్నారా. నెక్స్ట్, హాజెంట్ సుజీ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, హాజెంట్ సుజీ బీన్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2015, 2015 నుంచి సుజీ ఈ ఆఫీస్ లో ఇక్కడ లేరా, ఇక్కడ పనిచేస్తూ లేరా అనే మీనింగ్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ నెంబర్ దే తీసుకున్నప్పుడు లేదా ఎనీ ప్లూరల్ నెంబర్ ద చిల్డ్రన్ ద పీపుల్ ఓకే ద మెన్ ద విమెన్ ఏది తీసుకున్నా కూడా మనం సేమ్ హ్యావ్ బీన్ అండ్ అదర్ స్ట్రక్చర్స్ ఇలా ఉపయోగించాలి. ఓకే, ఎస్సెక్టివ్ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ బీన్ ఇన్ ద టౌన్ ఫర్ 3 డేస్ అంటే వాళ్ళు నగరంలో 3 రోజులు బట్టి ఇక్కడే ఉన్నారు. ఓకే, దే హ్యావ్ బీన్ ఇన్ ద టౌన్ ఫర్ 3 డేస్ వాళ్ళ నగరంలో 3 రోజుల నుంచి ఉన్నారు. దే హావెంట్ బీన్ ఇన్ ద టౌన్ ఫర్ 3 డేస్ వాళ్ళు 3 రోజుల నుంచి నగరంలో ఇక్కడ లేరు. హ్యావ్ దే బీన్,
Have they been in the town for 3 days? వాళ్ళు నగరంలో 3 రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఉన్నారా? Haven't they been in the town for 3 days? Haven't they been in the town for 3 days? వాళ్ళు నగరంలో 3 రోజులు బట్టి ఇక్కడ ఉంటూ ఉండటం లేదా 3 రోజులు బట్టి. ఇలా మనము డిఫరెంట్ బి ఫామ్స్ ని ఇక్కడ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరియు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఒకే మీనింగ్ తోటి 2 టెన్స్ లో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. ప్లీజ్ డూ నోట్ దిస్ పాయింట్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద లింకింగ్ వర్బ్స్ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, and you can make your English better by following our videos. Okay, dear friends, I request you very much to please subscribe to my channel. Okay, bye.